ఏంటి అంకుల్ కాలేజ్ వరకు వచ్చారు? ఏం లేదమ్మా, కొన్ని రోజుల్లో కాలేజ్ పూర్తి పోతుంది, అందుకే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను. ఏమ్మా ఇక్కడే చదువుకుంటావా లేక ఫారెన్ వెళ్ళి చదువుకుంటావా? ఏమి డాడీ ఇక్కడికొచ్చి అడుగుతున్నారండి? లేదమ్మా, నువ్వు నీ కోరికని నీ ఫ్రెండ్స్ దగ్గరే కదా చెప్తావు, అదే ఏంటని కనుక్కుందామని వచ్చాను. ఎవరా, తన ఫ్యూచర్ గురించి మీ దగ్గరేనా ఏమైనా చెప్పిందా? ఇంతవరకు మా ఫ్యూచర్ గురించి తనతో చెప్పాం గాని తను మాతో ఏమీ చెప్పలేదండి. చెప్తే బాగుంటుందని మేమనుకుంటున్నాం. డాడీ నాకు ఎలాంటి కమిట్మెంట్స్ లేవు, మీరు ఏం చెప్తే అలాగే చేస్తాను. ఫారిన్కి వెళ్ళి చదవడానికి నేను రెడీ. ఏమండి, తనే మనం ఏం చెప్పినా వింటానంటుందిగా. ఇవాళ కాలేజీ ఆఖరి రోజు, ఫ్రెండ్స్ అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు, మధ్యలో మనం ఎందుకు? రండి వెళ్దాం. వస్తానమ్మా. ఓకే అంకుల్. బాబు ఇంతకుముందు నిన్ను ఎక్కడో చూసి చూశారు సార్, సత్యమేవజయతే తీర్పిచ్చింది నాకే సార్. ఏమే, కాకినాడలో ఒక స్టూడెంట్ కి వారం రోజులు సత్యమేవజయతే చదవమని తీర్పిచ్చాను కదా. అవును, అది ఈ అబ్బాయికి. ఆ కేసులో ఆ అమ్మాయి మీద కూడా తప్పుంది, కానీ ఈ అబ్బాయినే శిక్షించాల్సి వచ్చింది. అదేం లేదు బాబు, నేను చెప్పేది ఏంటంటే ఒక కేసులో 50% సాక్షులు ఉంటే మనసాక్షితో తీర్పు చెప్తాను, 100% సాక్షులు ఉంటే మనసాక్షిగా పని లేకుండా పోతుంది. ఒక మంచి ఫ్రెండ్షిప్ లవ్ గా మారడంలో తప్పులేదు, కానీ సిన్సియర్ గా లవ్ చేసి చివరికి ఫ్రెండ్స్ గా ఉండిపోతామంటే తప్పు. ఎప్పుడు ప్రేమ జీవితంలో బండి చక్రాల లాంటిది, ఒక చక్రం దెబ్బతిన్నా ఆ బండి నడవడం చాలా కష్టం. రుతిగా ఇలా రామా. ఏమ్మా కాలేజీలో ఒక స్టూడెంట్ నీ ల్యాబ్ మెటీరియల్ అన్ని పగలగొట్టాడు, నీ కవితల పేపర్లన్నీ తగలబెట్టాడు అన్నావే, అతను ఒకసారి నాకు పరిచయం చేస్తావా? వాడిప్పుడు కాలేజీలో లేడు. అలాగా, వస్తాను బాబు. వస్తానమ్మా. కాలేజ్ అయిపోయిందని మమ్మల్ని అందరినీ మర్చిపోయారు. రితిక, ఎందుకు ఫీల్ అవుతున్నావు? పక్కనే కాదు, వెళ్ళి ఒకసారి పలకరించు, అప్పుడే కానీ చదువుకుంటాయి. వెళ్ళు వెళ్ళ. నేను ఫర్దర్ గా ఫారెన్ వెళ్ళి చదువుదాం అనుకుంటున్నాను. ఏముంది, పెళ్లి చేసుకుని సెటిల్ అవడమే అంతేనంటావా? అంతే మరి. రితిక, నీకోసం నేను మాట్లాడనా? ఏ వదలరా, అదేమన్నా పెద్ద గొప్ప? నోటి మాటలేరా వీళ్ళు నమ్ముతారు, మనసులో ఏముందో తెలుసుకోలేరు. మోసం చేసే వాళ్ళకైనా పడిపోతారు వీళ్ళు. వీళ్ళని మనం మోసం చేయలేదు కదా, అందుకే అలా నిలబడ్డాం. చూడు, వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. సరే వదిలేరా. ఏంట్రా వదిలేది? ఏంటి, నీ సుఖమైన కోరుకున్నానని అక్కిన నన్ను పాట పడమంటావా? నేను అలాంటి క్యారెక్టర్ని కదరా, నన్ను ఇంతగా బాధ పెట్టింది కదా, అది నాశనం అయిపోవాలనే కోరుకుంటాను. ప్రతి యూత్ అదే కోరుకుంటారా? అవును, నీకు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావురా? అలా అయితే దాన్ని చంపి నేను చస్తా. చేస్తావు కదా, ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిరా, లోపల ఒకలా బయటకు ఒకలా ఉండకండిరా. రే దాని వదిలేరా, అది కావద్దు, ఇంకోటి దొరుకుతుంది. సారీరా, తనకు నాకే ప్రాబ్లం, తనని తిడుతుంది నేను తను తిడతాను, మధ్యలో నువ్వెవర్రా? సరే వదిలేరా, అయినా కాలేజీ లైఫ్ అయిపోగానే ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది, కానీ నిజంగా నాకు అలాంటి ఆశ లేదురా. మిమ్మల్ని జన్మలో కలుసుకోను. ఎందుకో తెలుసా, నేను మిమ్మల్ని కలుసుకుంటే తను గుర్తుకొస్తుంది. చాలురా, నాకు ఈ ప్రేమ వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు, నేను వెళ్ళిపోతున్నాను రా, వెళ్ళిపోతున్నాను. మామా బారు కన్నా బస్ స్టాండే బెస్ట్ రా, చూసుకుంటూ తాగొచ్చు. బాబా ఇది మూడో రౌండ్, జాగ్రత్తగా ఉండు. ఉల్లు కొట్టినా కానీ మేము స్టడీగా ఉంటాం రా, పెట్టుంటే కిక్కేలా ఎక్కువ.